నర్సాపూర్ మున్సిపాలిటీ భవనాన్ని అత్యాధునిక హంగులతో నిర్మిస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మంగళవారం నర్సాపూర్ ఐబీ సమీపంలోని భూమిని మున్సిపల్ భవన నిర్మాణం కోసం కేటాయించడంతో ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సాపూర్ మున్సిపాలిటీ నూతన భవనాన్ని అత్యాధునిక హంగులతో భవన నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. నర్సాపూర్ మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆడియో వెంకట ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి, పంచాయతీరాజ్ డి రాధిక, ఏఈలు స్వామిదాస్ భాస్కర్, తహసీల్దార్ ఆంజనేయులు, ఫారెస్ట్ సెక్షన్ అధికారి బాలేష్, కాంట్రాక్టర్ దర్శన్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జిల్లా కోఆప్షన్ నెంబర్ మన్సూర్, జిల్లా నాయకులు అశోక్ గౌడ్, హబీబ్ ఖాన్, చంద్రశేఖర్, నాగేష్, బిక్షపతి, వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్లు తదితరులు ఉన్నారు. సీఎం గారు, మన ప్రేసం ముఖ్యమంత్రి గారు మరి 25 కోట్లు ఇచ్చారు నర్సాపూర్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ గురించి. దానిలో భాగంగా ఇక్కడ మున్సిపల్ బిల్డింగ్ పాత ప్లేస్లో కడదాం అనుకున్నాము, సరిపోలేదు. ఇప్పుడు ఐబీ కాడ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ భూమి సెలెక్షన్ చేసుకున్నాం. ఈ శ్రావణ మాసం పోతుంది కనుక ఇమ్మీడియట్గా దీన్ని 2-3 రోజులలో స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి 6 నెలలు మా కాంట్రాక్టర్ కూడా మంచిగా మంచి నిర్జాతిపరుడు దర్శన్ రావు. 2 కోట్లు చెరువు 1 కోటి రూపాయలు ఉన్నాయి కలెక్టర్ నిధులల్లో. 2 కోట్లు స్కై భూమి ఎంత ఉన్నదో అంత, 5 కానీ 4 కానీ ఎంత కానీ దానికి లిమిట్ లేదు. మంచిగా చేపిస్తాం, బ్రహ్మాండంగా కట్టిస్తాం. దర్శన్ రావు గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మంచి మాన్యతతో బ్రహ్మాండంగా మీరు అంటేనే దర్శన్ రావు అంటేనే ఎవడు ఇన్సూరెన్స్ వాళ్ళారే ఓడరాడు ఆయన దగ్గరికి, అంటే అంత నాణ్యతగా కడతాడు. తప్పకుండా ఇంకా కొద్దిగా శ్రద్ధ మా అందరి మీద ప్రేమతోటి, నర్సాపూర్ పట్టణం మీద ప్రేమతోటి అతి తొందరలో ఆ బిల్డింగ్ను తయారు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.